కేసీఆర్ కు దమ్ముంటే కొడంగల్ నుంచి తనపై పోటీ చేయాలని సవాల్ విసిరిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. రేవంత్ ముందు తనపై పోటీ చేసి గెలవాలని ప్రతి సవాల్ విసిరారు. టీపీసీసీ చీఫ్ తనపై గెలిచాక ముఖ్యమంత్రి కేసీఆర్పై పోటీ గురించి ఆలోచన చేయాలని చురుకులు అంటించారు. బుధవారం ఆయన కొడంగల్లో మీడియాతో మాట్లాడుతూ గతంలోనే కొడంగల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని రేవంత్ చెప్పారని, అలాంటప్పుడు మళ్లీ ఎలా పోటీ చేస్తావని ప్రశ్నించారు. సొంత కార్యకర్తలకు న్యాయం చేయని రేవంత్ రెడ్డి కొడంగల్ ప్రజలకు ఏమి న్యాయం చేస్తాడన్నారు. పీసీసీ పోస్ట్ 300 కోట్లకు కొనుక్కున్నాడని ఆయన కార్యకర్తలే చెప్పారన్నారు. ఓటుకు నోటు కేసు దొంగ రేవంత్ అన్నారు. ఈసారి బీఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్న తనను కొడంగల్ నియోజకవర్గ ప్రజలు 30,000 మెజార్టీతో గెలిపిస్తారని ధీమా వ్యక్తం చేశారు. మంత్రి కేటీఆర్ దత్తత తీసుకున్నాక కొడంగల్ అభివృద్ధి జరిగిందన్నారు. కోస్గిలో, మద్దూర్లో రోడ్ల వైడనింగ్, మున్సిపాలిటీల అభివృద్ధి జరిగిందన్నారు. డిగ్రీ కాలేజీ, జూనియర్ కాలేజీలు ఏర్పాటు చేసుకున్నామన్నారు. గ్రామాలలో రోడ్లు, సంక్షేమ పథకాలను అమలు చేశామన్నారు. అందుకే కొడంగల్ ప్రజలు బీఆర్ఎస్ ను మళ్లీ గెలిపిస్తారన్నారు. రేవంత్ రెడ్డి 2018లో ఎన్నికలు అయిపోయి కౌంటింగ్ కాలేదు. కొడంగల్ ఓడిపోతే నేను శాశ్వతంగా రాజకీయ సన్యాసం తీసుకుంటాను. మరి ఎంత కొడంగల్ వచ్చి పోటీ చేస్తాం? గ్రామాలలో సిద్ధంగా అడగడానికి సన్యాసం తీసుకుంటాను, మళ్ళీ ఎంత వచ్చి పోటీ చేస్తున్నాం, కొడంగల్కి ఎంత వస్తామని అడగడానికి సిద్ధంగా. అదే కాకుండా పెద్దలు ఉన్నారని అడిగారు. మేము కలిసిమెలిసి పనిచేసినాం, ఆయన ఆశ్రయం గెలిచినాం, అభివృద్ధి చేసినాం, అంతకంటే ఎక్కువ పని చేసినాం. గురునాథ్ రెడ్డి గారి కన్నా, నందారామ రెడ్డి గారి కన్నా ఎక్కువ తిరిగినాం, ఎక్కువ పని చేసినాం. అది నేను కాదు, కొడంగల్ ప్రజలు చెప్తారు, కార్యకర్తలు చెప్తారు. ఆయన గెలిపించినందుకు ఆయన కారణం. ఆయనకు వాల్యూ ఇచ్చి, ఆయన గౌరవం పెంచి, ఆయన ఇంకెక్కువ గౌరవం పెరిగినట్టు ఆయనకు పనిచేసి మేము పనిచేసినాం ప్రజల మధ్యలో. కానీ గురునాథ్ రెడ్డి గారిని కూడా రలోపే పెట్టి ఆయనను కూడా తీసుకుపోయి ఈరోజు గురునాథ్ రెడ్డిని 2018 ఎన్నికల్లో 100 మీటర్ల లోపల బొంద పెడతాడు. మన బొంద పెట్టడానికి నీకు ఏమవసరం అన్నాడు? నువ్వు పీసీసీ అధ్యక్షుడు కదా, నువ్వు బాగా నేనే డెవలప్ చేసినా, కొడంగల్ అంతా నేనే చేసినా అని చెప్తున్నావు. చేసినప్పుడు నువ్వు గెలవచ్చు కదా. గురునాథ్ రెడ్డి ఏమవసరము, మా నాయకులు ఏమవసరం నీకు? ప్రజలు ఉన్నారు కదా, నీకు గెలిపిస్తారు కదా. ప్రజలకు పోయే ధైర్యం లేదు, గ్రామాలకు పోయే ధైర్యం లేదు. 9 ఏళ్ళు 9 సార్లు రాలే, ఈ 5 ఏళ్ళు అసలే రాలే, ఏ గ్రామానికి కూడా రాలే. ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సుమారు 500 కోట్ల రూపాయలు ఇస్తే గ్రామ గ్రామం తిరిగినాం, గ్రామ గ్రామం పీటీ రోడ్ వేసినాం, తండ తండ పీటీ రోడ్ వేసినాం. గౌరవ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు 100 కోట్లు ఇచ్చిన 2 మున్సిపాలిటీలు, కొత్త మున్సిపాలిటీ చేసుకున్నాం. కొడంగల్ కోసి మున్సిపాలిటీ బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకున్నాం. ప్రతి తాండకు రోడ్ వేసినాం. అనేక కార్యక్రమాలు అభివృద్ధి చేసుకుంటూ ఈరోజు ప్రజల మధ్యలో ఉన్నాం. కాబట్టి ఆయన గ్రామాలలోకి వచ్చే ధైర్యం లేదు, ఓటు అడిగే ధైర్యం లేకనే వాళ్ళ నాయకులను పెట్టి రాత్రిపూట దొంగల్లాగా తిరుగుతారు తప్ప. మీకు ధైర్యం ఉంటే గ్రామాలలో మీటింగ్లు పెట్టి, పబ్లిక్ మీటింగ్ అడగాలి. ఓటు అడిగే హక్కు లేదు కాబట్టి రాత్రిపూట ప్రలోభాలు పెట్టుకుంటూ దొంగల్లాగా తిరుగుతారు తప్ప. కాబట్టి ప్రజలు దీవెన ఉన్నది, మా నాయకులు దీవెన ఉన్నది, ప్రజాప్రతి దీవెన, ఆటకర్తలు సైనికులు పనిచేస్తారు కాబట్టి తప్పకుండా రేపు ఎన్నికల్లో సుమారు 30 నుంచి 40 వేల మెజార్టీ భారీ మెజార్టీ నిలబడుతుందని కేసీఆర్ గారిని పోటీ చేయమని చెప్తాం. లాస్ట్ 2018లో జరిగిన ఎన్నికల్లో మీరు నా పైన పోటీ చేసి ఓడిపోయినారు, అది మర్చిపోయినట్టున్నా. ముందు నేను ఇక్కడ పోటీ అభ్యర్థిగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అభ్యర్థిగా ప్రకటించినాడు. మొట్టమొదటిగా ఫస్ట్ నా పైన గెలిచిన తర్వాత మీరు మాట్లాడాలి.